ఒకటే కాదు అధ్యక్ష, గత సంవత్సరం అధ్యక్ష అంటే 2018-19 సంవత్సరానికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీలు ఏదైతే బకాయిలుగా పెట్టారో ఆ బకాయిలుగా పెట్టి రైతులను గాలికి వదిలేసి ఎగ్గొట్టిన పరిస్థితుల్లో వారికి కూడా తోడుగా ఉండేందుకు అటువంటి పరిస్థితిని కూడా తీసేస్తూ ఆ 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తం అమౌంట్ 2,000 కోట్ల రూపాయలు అది కూడా రెడీగానే పెడతామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కరువే వస్తే అధ్యక్ష గతంలో ఎప్పుడూ జరగని విధంగా అధ్యక్ష వడ్డీల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. ఆ రైతన్న రుణాలను రీషెడ్యూల్ కూడా చేయించేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు అధ్యక్ష. 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో కరువు చూశాం కానీ ఏ రోజు వడ్డీలు మేమే కడతాము అన్న మాట ఎప్పుడూ కూడా ప్రభుత్వం అన్న మాట నేను ఎప్పుడు వినలేదు అధ్యక్ష. రుణాలు రీషెడ్యూల్ చేసిన పరిస్థితులు ఏ రోజు చేయలేదు, ఏ రోజు నేను చూడలేదు అధ్యక్ష, జరగలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కరువే గన వస్తే కరువు సమయంలో ఉపాధి కల్పించేందుకు ఏ రకమైన పనులు చేపట్టాలో వాటి ప్రణాళికలు కూడా చేయమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. యాజ్ అ స్టాండ్ బై ఆప్షన్ అవన్నీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉండమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఇవి కాక అధ్యక్ష, ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మీరైనా సరే మీరేదైనా చెప్పాలనుకుంటే, సూచనలు ఇవ్వాలనుకుంటే, సలహాలు ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా ఇవ్వండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మంచి మనసుతో ఇవన్నీ కూడా నేను స్వీకరిస్తానని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ కూడా చెబుతూ సలహాలు ఇవ్వమని కోరుతూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను అధ్యక్ష.